హలో ఫ్యామిలీ, ఇది స్కిన్నీ రెసిపీస్లో ఒకటైన సాటే వెజిటబుల్స్ అండి. వాళ్ళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఉదాహరణ చూపించబోతున్నాను. ఈ అన్ని కలర్స్ ఉండేటట్టు వెజిటబుల్స్, గ్రీన్స్ అండ్ ప్రోటీన్ అన్నీ కంప్లీట్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీరు ఆ రోజు మొత్తంలో కావాల్సిన ఇంచుమించుగా 200 grams ఆఫ్ గ్రీన్స్ కానివ్వండి, మీకు వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మీకు ఒక్క బ్రేక్ఫాస్ట్ తోటే మీకు దొరుకుతాయి. మీరు మెయిన్ మీల్ స్కిప్ అయినా కూడా పర్వాలేదండి. సో ఇది వచ్చి ఇప్పుడు క్లీనింగ్ మెథడ్ అన్నమాట. ఈ క్లీనింగ్ మెథడ్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్గా ఇవి ఇద్దరికి సర్వింగ్ అన్నమాట బ్రేక్ఫాస్ట్గా. సో అన్ని కలర్స్ ఉండేటట్టు చూసుకుంటానండి నేను. చూడండి మీరు ఒకసారి అన్ని కలర్స్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బ్రకోలీ అండ్ క్యాబేజ్, క్యాబేజ్ అండ్ బ్రకోలీ రిచ్ ఆఫ్ వైటమిన్ సి అండి. ఇందులో 3 green leaves ఉన్నాయండి. పాలక్ ఉంది, బచ్చలకూర ఉంది, తోటకూర ఉంది. సో రిచ్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ బచ్చలకూర అయితే వైటమిన్ సి, క్యారెట్ వైటమిన్ ఏ అండ్ మనకి బీట్రూట్ అయితే మంచి హిమోగ్లోబిన్ ఇస్తుందండి. అండ్ ఇది మా వారు వెజిటేరియన్ అండి, నాన్ వెజిటేరియన్ తీసుకోరు కాబట్టి తనకి 50 grams ఆఫ్ పన్నీర్. అండ్ కొంచెం టేస్ట్ కోసం నాకు ఇది ఇష్టం అండి యాక్చువల్గా మన స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దాంట్లోకి మనకి ఇది పెప్పర్ పౌడర్ అనమాట. పెప్పర్ అండ్ సాల్ట్ వేస్తానండి, పింక్ సాల్ట్. ఈ పెప్పర్ అనేది ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ తత్వాన్ని రానివ్వదనమాట. చాలా మెనీ వేస్లో మనకి పెప్పర్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి. అట్లాగే నేను 2 eggs తీసుకుంటానండి. నేను ఎందుకంటే నాకు వర్కౌట్స్ కాటికి నాకు ఎనర్జీ చాలదు. సో మార్నింగ్ అవర్స్ అయితే మాత్రం 2 eggs, నాకు హోల్ ఎగ్స్ తీసుకుంటాను. సో ఇది బేసికల్గా బ్రేక్ఫాస్ట్ రెడీమ్ అండి. ఇప్పుడు ఎట్లా చేయాలో, సాటే ఎట్లా చేయాలో నేను చూపిస్తానండి. ఇవన్నీ దీన్ని సాటే వెజిటబుల్స్ అంటారు అనమాట. జస్ట్ మనం ఒక మనిషికి 20 grams ఆఫ్ ఘీ ఆర్ బటర్ అండి మార్నింగ్ అవర్స్లో అయితే కనుక ఆఫ్టర్ వర్కౌట్. నేను అది ఎట్లా సాటే చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. లెట్స్ గో అండి. ఇప్పుడు ఘీ యాడ్ చేస్తున్నాను ప్యాన్లోను. ఒక్కొక్కరికి 20 grams ఆఫ్ ఘీ అండి. సరిపోతుంది. సో కొంచెం ఘీ హీట్ అవ్వగానే ఫస్ట్ ఈ పన్నీర్ని నేను కొంచెం రోస్ట్ చేస్తానండి. పన్నీర్ రోస్ట్ అవ్వకపోతే మనకు అంత టేస్ట్గా అనిపించదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇది ప్యాన్ కూడా నాన్ స్టిక్ కాదండి, ఇది సిరామిక్ ప్యాన్. సో మనకి నాన్ స్టిక్ మంచిది కాదని అంటున్నారు కదా, నేను కంప్లీట్గా నాన్ స్టిక్ని అవాయిడ్ చేయడానికే చూస్తున్నానండి. సో ఇప్పుడు పన్నీర్ రోస్ట్ అయిపోయిందండి. మనకి 1 after 1 నేను వెజిటబుల్స్ యాడ్ చేసేస్తున్నాను. మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం అండి. అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకంటే వైటమిన్స్ ఎక్కువ పోకుండా ఉంటాయి, ఎక్కువసేపు కుక్ అయిందంటే వైటమిన్స్ పోతాయి కొన్ని. సో గ్రీన్స్ ఒకదాన్ని నాటి మిగతా అన్నీ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఫ్లేమ్ని హై మీడియంలో పెట్టుకుని, లేదంటే కనుక వెజిటబుల్స్ అన్ని మనకి సాఫ్ట్ అయిపోతాయండి. సాఫ్ట్ అయిపోకూడదు మనకి, ఆ క్రంచీనెస్ ఉంటానే మనకి ఆ ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ పోకుండా మనకి వైటమిన్స్ కూడా రిటైన్ అవుతాయి, వైటమిన్స్ కూడా లూజ్ అవ్వవు. ఎక్కువసేపు కుక్ అయినాయి అంటే వైటమిన్స్ పోతాయండి.
లో మనకి కొంచెం హై మీడియం హై ఫ్లేమ్లో మనకి ఒక 6 to 7 minutes వరకు పడుతుందండి. మాకు దీనికి సరిపడా నీళ్ళు దొరకట్లేదు ఇక్కడ మాకు. సో కొంచెం మగ్గిన తర్వాత మూత పట్టేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఫ్లేమ్ అయితే హై మీడియంలోనే ఉందండి ఇది. సో మీకు తెలుస్తున్నాయి కదా కొంతవరకు వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి. ఇంకొక 2-3 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు మీరు లో ఫ్లేమ్లో మాత్రం పెట్టి దీన్ని కుక్ చేయొద్దండి, కొంచెం హై మీడియంలోనే ఉంచండి. మీరు దగ్గరే ఉండి కొంచెం చూసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక ఇంకా నేను కొంచెం ఓవర్లుక్ అయ్యేటప్పటికి ఇట్లా కొంచెం హైలండి, ఫ్లేమ్ హైలో ఉండేటప్పటికి. ఇంకొక 2 minutes నుంచి తీసేద్దామండి. మనకి ఆ క్రంచీనెస్ అండ్ మంచి వెజిటబుల్ ఫ్లేవర్స్ కూడా మనకు చాలా బాగా తెలుస్తాయండి ఇట్లా మనకి హై మీడియంలో పెట్టి ఇష్టం వలన. అదే మనకి లో ఫ్లేమ్లో పెట్టి మనం కనుక చేసేటట్టయితే క్యాప్సికమ్ అంతా సాఫ్ట్గా అయిపోతుందండి. క్యాప్సికమ్ సాఫ్ట్గా అయిపోయిందంటే మనకు అది తింటానికి బాగుండదు. ఇప్పుడు గ్రీన్స్ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్స్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్స్ జస్ట్ సాఫ్ట్ అయితే చాలండి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మర్చిపోయింది చెప్పటం మీకు, సాల్ట్ మాత్రం ముందు యాడ్ చేయమాకండి వెజిటబుల్స్కి. సాల్ట్ యాడ్ చేసినా కూడా మీకు వెజిటబుల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి అది మరీ మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోతాయి. అట్లా కాకుండా కొంచెం లాస్ట్లో మనం దించే ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ ఇప్పుడు నేను కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ అక్కర్లేదండి, సాల్ తక్కువ పడుతుంది ఇందులో. ఇప్పుడు సాల్ట్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీకు ఇడ్లీ దోశ తిని మీకు మళ్ళీ మధ్యాహ్నం మనం ఇన్ని గ్రీన్స్ తినాలంటే కూడా అవ్వదు. మీరు ఇలా గ్రీన్స్ తిని మధ్యాహ్నం మీరు ఒక మీల్ స్కిప్ చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే వైటమిన్స్ అన్నీ మీకు బాడీకి వచ్చేస్తాయండి. అండ్ ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి పన్నీర్ కానీ ఎగ్ కానీ మీరు దీంట్లో వేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజుకి సరిపడా ప్రోటీన్ కూడా మీకు వచ్చేస్తుందండి. సో మీరు ఎక్కడికన్నా బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు ఇది మీరు బాక్స్లో పెట్టుకుని హాట్ బాక్స్లో ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో అయితే ఏమీ చేంజ్ కాదు మీకు, చల్లారిపోయినా కూడాను. మీరందరూ ట్రై చేసి చూస్తారు. ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఇదే వెజిటబుల్స్ చేయాలని కూడా లేదు, మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. కాబట్టి అన్ని కలర్స్ ఉండేటట్టు చూసుకోండి ఇందులో మీరు వెజిటబుల్స్ అన్నింటిలో ఈ కలర్స్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే కనుక మీకు అన్ని కలర్స్ నుంచి అన్ని వెజిటబుల్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీకు దొరుకుతాయండి. ఇది నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి మీకు. స్విచ్ ఆఫ్ చేసిన వస్తాము. అనుకోండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, మీరు కూడా ఇట్లా చేసుకుని తిని మీరు మంచి హెల్త్ కాపాడుకుంటారని, మంచి హెల్త్తో ఉంటారని అనుకుంటున్నాను. చూసారు కదా సాటే వెజిటబుల్స్ ఎట్లా చేయాలో, ఏమేమి కలర్స్ వేసుకోవాలో, ఎట్లా మీరు అవన్నీ కట్ చేసి ఏదైన తర్వాత ఏది వేయాలి, సాల్ట్ వేయకూడదు, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. మీకు ఎట్లా వచ్చిందో మీరు చేసి చూసిన తర్వాత నాకు కమెంట్స్లో తెలియజేయండి. యువర్ కమెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి రెసిపీస్ చేయడానికి మీ కమెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.